फ्रेंड्स वेलकम बैक टू माय चैनल नेनु मी स्वरूपानी ई रोज वीडियो वच्चेसी प्रती इंट्लो उंडे गैस स्टोव नी मन इंट्लोने एला सिंपल गा रिपेयर चेसुकोवच्चो नेनु मीतो शेयर चेस्तुन्नानु। मरी ई वीडियो नी चिवर वरकु चूसी मीकु यूजफुल अनिपिस्ते ओक लाइक चेसेंडी, अलागे मी फ्रेंड्स अंड फैमिली मेंबर्स कूडा शेयर चेसेंडी। ఈ వీడియో వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది। చాలా మంది ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు। ప్లీజ్ ఫ్రెండ్స్ నాకు సపోర్టివ్ గా ఉంటుంది, అలాగే మీ ముందుకు మంచి మంచి వీడియోలు తీసుకురావాలనే ప్రోత్సాహంగా ఉంటుంది। ఒక లైక్ చేయండి। అలాగే ఇప్పుడు లేట్ చేయకుండా ఈ గ్యాస్ స్టవ్ ని ఎలా రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు చూసేద్దాం। సో ఫ్రెండ్స్ ఈ గ్యాస్ స్టవ్ ని అయితే ఒకసారి వెలిగించి మీకు చూపిస్తాను। చూస్తున్నారు కదా మంట కూడా చాలా తక్కువ వస్తుందన్నమాట। నేను హై ఫ్లేమ్ లోనే పెట్టాను దీన్ని, కానీ మంట చాలా తక్కువ వస్తుంది। ఇప్పుడు మీకు స్విమ్ లో కూడా పెట్టి చూపిస్తాను దీన్ని। ఇలా స్విమ్ లో పెట్టిన వెంటనే ఈ మంట అనేది ఆఫ్ అయిపోతుందన్నమాట। ఇప్పుడు దీన్ని ఎలాగా రిపేర్ చేసుకోవచ్చో చూపించేస్తాను, అలానే ఈ స్టవ్ ఈ బర్నర్ కూడా చూపిస్తాను మీకు ఒకసారి వెలిగించి। ఇది చూస్తున్నారు కదా, ఇదైతే అసలు మొత్తానికి రాదన్నమాట, మంట అనేది చాలా తక్కువ వస్తుంది। ఒకసారి మీకు స్విమ్ లో చూపిస్తాను, ఇది పర్లేదు కానీ చూస్తున్నారు కదా బర్ బర్మన్ సౌండ్ వచ్చేస్తుంది। దీన్ని రెండింటిని కూడా ఇప్పుడు ఎలా రిపేర్ చేసుకోవచ్చో చూపించేస్తాను। సో ఫ్రెండ్స్ మనం ఎప్పుడు గ్యాస్ స్టవ్ రిపేర్ చేసుకున్నా సరే ఇక్కడ సిలిండర్ దగ్గర ఇక్కడ దీన్ని మాత్రం ఆఫ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఈ స్టాండ్స్ ని తీసేసుకోవాలన్నమాట। నెక్స్ట్ ఈ ప్లేట్స్ ని కూడా తీసేసుకోవాలి। ఇప్పుడు ఈ బర్నర్స్ ని రిమూవ్ చేసుకోవాలి। ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం। ఈ గ్యాస్ స్టవ్ ని ఇలా గోర్లించాలన్నమాట। సో ఫ్రెండ్స్ స్టవ్ ని ఇలా రివర్స్ చేసుకున్నాం కదా, రివర్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న బోల్ట్ ని మనం ఓపెన్ చేసుకోవాలన్నమాట। ఓపెన్ చేద్దాం। ఓపెన్ చేయడానికి ఈ కటింగ్ ప్లేట్ సహాయంతో దీన్ని ఓపెన్ చేసుకోవచ్చు। ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు। సో ఫ్రెండ్స్ ఇలా ఇదైతే ఈజీగానే వచ్చేసింది। ఇన్ కేస్ ఒకవేళ ఇది టైట్గా ఉంది అనిపిస్తే మనకి కొంచెం ఆయిల్ని యాడ్ చేసి తీస్తే ఫ్రీగా రిమూవ్ అయిపోతుంది అన్నమాట, లేదా రెంచ్తోనైనా చేసుకోవచ్చు। ఇప్పుడు గోల్డ్ని ఓపెన్ చేసాం కదా, ఇప్పుడు ఈజీగా ఈ పైప్ అనేది వచ్చేస్తుంది అన్నమాట। చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈజీగా అయితే ఇది వచ్చేసింది। ఇదైతే ఫస్ట్ మెథడ్ అన్నమాట, చాలా ఈజీగా అయిపోతుంది। ఇప్పుడు మీకు ఇంకొకటి చూపిస్తాను నేను, ఏంటంటే ఫ్రెండ్స్ ఈ పిన్నిస్ ఉంది కదా, దీన్ని ఈ రకంగా బెండ్ చేసుకోవాలన్నమాట। ఈ పిన్నిస్ని ఇలా బెండ్ చేసుకోవాలి, అంటే మనకి అక్కడ హోల్ ఉంటుంది దాంట్లోకి వెళ్ళే విధంగా మనం ఇలా బెండ్ చేసుకోవాలన్నమాట। ఇప్పుడు మీకు ఈ హోల్ అయితే నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హోల్ ఉంది కదా। ఈ హోల్లోకి మనం ఏంటంటే డస్ట్ కానీ లేదా మనం ఎప్పుడైనా గ్యాస్ స్టవ్ను వాష్ చేసినా లేదా జిడ్డు ఏమైనా పట్టేసినా ఇది గట్టిగా అయిపోతూ ఉంటుంది, దానివల్ల మంట అనేది మనకి పూర్తిగా రాకుండా పోతుంది అన్నమాట। ఇప్పుడు ఈ పిన్ సహాయంతో ఇలాగా జాగ్రత్తగా ఇలా 3 to 4 times చేసుకోవాలండి। ఇలా చేసుకోవటం వల్ల మనకి లోపల ఏదైనా డస్ట్ ఇదన్నీ ఉన్నా కూడా మొత్తం అంతా పోతుంది అన్నమాట। ఇది ఇలా గట్టిగా కానీ ప్రెస్ చేసామంటే పిన్ విరిగిపోయి ఇందులో ఉండిపోయే అవకాశం ఉంది, అప్పుడు మనకు బాగా ఇబ్బంది అవుతుందన్నమాట, మొత్తం ఇదంతా కూడా ఓపెన్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది। కాబట్టి ఇలాగ జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట। అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదైతే అయిపోయింది। ఇప్పుడు మనం పైపు పెట్టేసుకుందాం, పైప్ని అయితే ఇప్పుడు బిగించేసుకుందాం। ఫస్ట్ పెట్టినప్పుడు
ఇటువైపు పెట్టుకొని తర్వాత ఇటువైపు పెట్టేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నట్ ని ఇలా పెట్టేసుకుంటే అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ మెథడ్ అన్నమాట ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది ఇన్ కేస్ ఇలా చేయలేము అనుకుంటే సెకండ్ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను సెకండ్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు ఇదంతా కూడా ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే లేదు అంటే ఆ మెథడ్ లో అయితే అలా ఈజీగా అయిపోతుంది ఇది ఓపెన్ చేయకుండా ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూపించేస్తాను దీని కూడా సేమ్ ఇలానే ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా దాంట్లో ఇలా పెట్టుకొని పిన్నిని ఒక 4 టైమ్స్ ఇలా ప్రెస్ చేసుకుంటే ఈజీగా అయితే వచ్చేస్తుందన్నమాట ఇందులో ఏమైనా డస్ట్ ఉన్నా అంత కూడా క్లియర్ అయిపోతుంది ఇది ఇంకా ఈజీ ప్రాసెస్ అన్నమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది దీన్ని రివర్స్ చేసి మనం అసలు స్టవ్ ఎలా వెలుగుతుందో చూసేద్దాం ఒకసారి ఫ్రెండ్స్ స్టవ్ నైతే నేను రివర్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఆఫ్ చేశాను కదా ఫ్రెండ్స్ ఒక్కసారి ఆన్ చేసుకుంటున్నాను ఆన్ చేసుకొని దీని మీద ఉన్న ప్లేట్స్ స్టాండ్స్ అన్ని కూడా పెట్టేసుకొని బర్నర్స్ కూడా సెట్ చేసుకొని ఒకసారి గ్యాస్ స్టవ్ అయితే వెలిగిందాం ఫ్రెండ్స్ చూద్దాం వావ్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇంతకు ముందు వచ్చిన ఫ్లేమ్ కి ఇప్పటికి చూడండి ఫ్రెండ్స్ ఇది క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్ గా మరి వెలుగుతుందో మీకే తెలుస్తుంది ఇది అసలు మొత్తానికి రాలేదు మంట అయినది ఇప్పుడు స్విమ్ లో పెడతాను చూస్తున్నారు కదా ఇది కూడా స్విమ్ లో పెట్టి చూపిస్తాను చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా వెలుగుతున్నాయో ఇలానే ఈ టూ ప్రాసెస్ లో చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈజీ మెథడ్ లో సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ మంట అనేది ఎంత హైలో ఉందో చక్కగా వస్తున్నాయి రెండు కూడా చక్కగా వెలుగుతున్నాయి ఇందాకటికి ఇప్పటికి కూడా డిఫరెన్స్ మీకే తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ మంట అనేది ఎంత బాగా ఉందో ఇది స్విమ్ లో పెట్టినా కూడా ఇందాక అయితే చాలా తక్కువ మంట వచ్చింది ఇప్పుడైతే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇలా ఈజీగా మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు అన్నమాట బయటికి వెళ్ళి మనం గ్యాస్ స్టవ్ ని రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళే పని అవసరం అయితే లేదన్నమాట కాబట్టి మీరే ఇలా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పిన ఈ రెండు మెథడ్స్ లో మీకు ఏ మెథడ్ నచ్చిందో ఆ మెథడ్ లో చేసుకోవచ్చు అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ లాక్ డౌన్ లో మనకి బయటికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు కదా ఫ్రెండ్స్ కాబట్టి మన ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఈ గ్యాస్ స్టవ్ రిపేర్ అనేది కాబట్టి ఇది ఈ వీడియో మీకు అందరికీ యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ అలానే మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయన్నమాట సో ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్